గ్రామ పంచాయతీ ఆందోళనలు పట్టించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. 15 ఆర్థిక సంఘం నిధులను జీతాలు వాడుతున్నారని రఘునందన్ అన్నారు. గత జనవరి నుంచి ఎస్ఎఫ్సి నిధులు రావటం లేదని చెప్పారు. సర్పంచుల ఆత్మహత్యలు తప్పైతే ఆ వార్తాపత్రికలపై చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. మల్టీపర్పస్ వర్కర్స్ జీవో తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకు సార్, చాలామంది ఉన్నారు కదా, మాకు ఇచ్చే 10 నిమిషాలు ఓకే వినండి. మీ నియోజకవర్గాల పరిధిలో కూడా జనవరి నెల నుంచి గ్రామ పంచాయతీలకి ఎస్ఎఫ్సి నుంచి నిధులు వస్తలేవనేది వాస్తవం. దీన్ని మీరు అంగీకరించడానికి సిద్ధంగా లేక మంత్రి గారి మెప్పు కోసమో ఇంకో దానికోసమో మమ్మల్ని మాట్లాడనీయకుండా గోల చేస్తామంటే నేను ఇంక అంతకంటే ఎక్కువ చెప్పాల్సింది ఏం లేదు. సర్పంచులకి ఎస్ఎఫ్సి నుంచి వచ్చేటువంటి నిధులు అధ్యక్ష గత జనవరి నెల నుంచి రాకుండా చాలా గ్రామ పంచాయతీ లోపల సర్పంచులు అవస్థలు ఎదుర్కొంటా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 15th ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వస్తున్నటువంటి నిధులని కేవలం అభివృద్ధి కార్యక్రమాలకే వాడాలనేటువంటి డైరెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ రకంగా కాకుండా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి సిబ్బందుల జీతం కోసం, కరెంటు బిల్లుల కోసం, ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్స్ కోసం కూడా ఆ నిధులని మళ్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేది వివిధ గ్రామ పంచాయతీ లోపల సర్పంచుల నుంచి వస్తున్నటువంటి ఆవేదన, వారి నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తి లేఖలు. ఏ డబ్బులు ఇస్తలేమా, గ్రామ పంచాయతీ లోపల మార్పు కనబడతలేదా? కనబడుతున్నటువంటి మార్పుకి అనుకూలంగా మాకు డబ్బులు రాలేదు సార్. మేము పనులు చేసి ఏడాది కాలం నుంచి బిల్లులు రాక అవస్థలు పడతా ఉన్నామని చెప్పి చాలామంది సర్పంచులు అన్ని మండల పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో మా దృష్టికి తీసుకొస్తున్నటువంటి అంశాన్ని